నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ అనిల్ రావు పుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి షైనీ స్క్రీన్ ప్రతాకంపై అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి దసరా కానుకగా అక్టోబర్ పంతొమ్మిదిన ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక యొక్క మూవీని సాహు గరకపాటి హరీష్ పెద్ది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు భవన్ కేసరి మేకర్స్ రెండు రోజుల క్రితమే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు ఇక నిన్న పూర్తి రీకర్ వీడియో సాంగ్ను విడుదల చేశారు బాలకృష్ణ శ్రీలీల గణేష్ చతుర్దశి సెలబ్రేట్ చేసుకుంటున్న బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు గణేష్ పాట కోసం ఎస్ తమాన్ పెప్పి మాస్ట్యూన్ను కంపోజ్ చేశారు తెలంగాణ యాసలో ఉన్న ఈ యొక్క పాట అందరినీ ఆకట్టుకుంటూ ఉంది ఇక కాషర్ల శ్యాం రాసిన సాహిత్యం మాసును కట్టిపడేసింది కరిమల మనీషా ఈ పాటను మంచి ఎనర్జిక్గా పాడారు ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్గా గా ఉంది పోస్టర్లు ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ యొక్క పాట అందుకుంది ఇక దర్శకుడు అనిల్ రావుడి పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇక ఈ యొక్క చిత్రంలో బాలయసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక అర్జున్ రాంపాల్ ఈ యొక్క మూవీలో విలన్ పాత్ర చేస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెడుతూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క సాంగ్లో మీ ఎంట్రీ కానీ అలాగే శ్రీలీలా మీకు మధ్య వచ్చిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ మీ డ్యాన్స్ స్టెప్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇందులో వచ్చిన లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మాస్ ట్యూన్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్క యొక్క సాంగ్ మంచి రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి